నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు కీర్తిస్ కిచెన్ అండ్ హోమ్. ఈరోజు ఉల్లి పెసరట్టు అల్లం చట్నీ ఈ టిప్స్ పాటిస్తే చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. ముందుగా ఒక కప్పు అల్లంను అల్లం ముక్కల్ని ఒక గంట పాటు ఎండలో పెట్టేసుకున్నాను. ఒక కప్పు అల్లము, ఒక కప్పు బెల్లము, ఒక కప్పు చింతపండు, మూడింటిని కరెక్ట్గా ఒకే క్వాంటిటీలో తీసుకోండి. ఒక స్టీల్ బౌల్ తీసుకొని చింతపండుని దానిలో వేసుకొని ఒక గ్లాసు వాటర్ని యాడ్ చేసుకోండి. దీన్ని స్టవ్ మీద పెట్టేసుకొని వాటర్ బాగా బాయిల్ అవ్వాలి. బాగా బాయిల్ అయిపోవాలి. అలా బాయిల్ అయిన వాటిని ఒక బౌల్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి. వాటిని చల్లారు పెట్టేసుకుందాం. ఆ చింతపండుని వాటర్ని కొంచెం థిక్ కన్సిస్టెన్సీలోకి వచ్చేంత వరకు ఉడకనిచ్చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. బాగా థిక్ కన్సిస్టెన్సీలోకి రావాలి, వాటర్ అనేది ఏమీ ఉండకూడదు. ముందుగా పొయ్యి మీద కడాయి పెట్టుకుని కడాయి హీట్ ఎక్కిన తర్వాత 3 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకొని మీకు కారానికి తగినట్టుగా ఎండుమిర్చిని యాడ్ చేసుకొని కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందాం. అదే కడాయిలో అల్లం ముక్కల్ని కూడా వేసుకొని ఆయిల్లో బాగా డీప్ ఫ్రై అయిపోవాలి. అలా డీప్ ఫ్రై అయిపోయిన తర్వాత 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ ఉరుద్దాలు, ఇవి ఆప్షనల్ అండి, మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు లేకపోతే లేదు. 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్రను వేసుకొని వీటన్నిటినీ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాము. అలా ఫ్రై చేసుకున్న వాటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఒక మిక్సీ జార్లో ముందుగా ఫ్రై చేసుకున్న ఎండుమిర్చిని అల్లం ముక్కలను వీటన్నిటినీ వేసుకుని 7-8 వెల్లుల్లి రెబ్బలను వేసుకుని వాటర్ని ఏమీ యాడ్ చేయకోకుండా ఒక పౌడర్ లాగా చేసేసుకుందాం. అలా ఫైన్ పౌడర్ లాగా అయిపోయిన తర్వాత మనం ముందుగా ఉడకపెట్టుకున్న చింతపండు, 1 కప్పు బెల్లము, రుచికి తగినంత సాల్ట్ని యాడ్ చేసుకొని మనం ఇందాక సపరేట్ చేసుకున్న వాటర్ని కూడా కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ ఫైన్ పేస్ట్ లాగా చేసేసుకోండి. నాకు ఫుల్గా 1 కప్పు వాటర్ అనేది పట్టేసిందండి. మీకు ఇంకా కావాలి అనుకుంటే వాటర్ని మరగనించి కొంచెం వాటర్ని యాడ్ చేసుకోండి. ఒక బౌల్లోకి తీసేసుకుని దీనికి పోపు వేసేసుకుందాం. ఎండుమిర్చి ఇంగువని యాడ్ చేసుకుని పోపు వేసేసుకుందాం. పెసరట్టు 1 కప్పుతో నేను 2 కప్పులు పెసరను నానబెట్టేసుకున్నా ఒక రోజు ముందలే. 2 రెడ్ చిల్లీ, 1 స్పూన్ జీలకర్ర, కొంచెం అల్లము, రుచికి తగినంత సాల్ట్ని యాడ్ చేసుకొని గ్రైండ్ చేసేసుకున్నా. పొయ్యి మీద పెనం పెట్టుకుని బాగా హీట్ ఎక్కిన తర్వాత దోశలాగా వేసేసుకోండి. కొంచెం ఆయిల్ని వేసుకొని సన్నగా చాప్ చేసిన ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసేసుకోండి. వేసేసుకుని 2 సైడ్స్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకుందాం. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే ఉల్లి పెసరట్టు అల్లం చట్నీ రెడీ అయిపోయింది. అల్లం ముక్కల్ని 1-2 అవర్స్ పాటు ఎండలో పెట్టుకొని అన్ని ఇంగ్రీడియంట్స్ని ఒకే కప్పుతో తీసుకుంటే అల్లం చట్నీ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఫ్రిడ్జ్లో అనేది పెట్టకోకుండా 1 మంత్ అయినా బయట పెట్టవచ్చు. ఈ టిప్స్ అనేవి పాటిస్తే మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో చెప్పండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ వీడియోస్ కోసం కీర్తిస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.